రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అంబేద్కర్ అధ్యక్షులు కాకపోయుంటే ఇవాల దళితుల పరిస్థితి మరోలా ఉండేదన్నారు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య. అంబేద్కర్ వల్లే ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక హక్కులు వచ్చాయన్నారు. లక్డీ కపూల్ అంబేద్కర్ రీసోర్స్ సెంటర్లో జరిగిన దళిత అమరుల సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల కన్నుమూసిన దళిత ఉద్యమ నాయకులు ఆవుల బాలనాథం, విజయచందర్, బోకే రాజారాంతో తనకు తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి విగ్రహాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి వాళ్ళు జన్మిస్తారు, ప్రతి వాళ్ళు మరణిస్తారు. ఈ మధ్యకాలంలో సమాజంలో ఎలా జీవించారు అని ఒక అంశం అయితే, వాళ్ళ జీవితాల మూలంగా సమాజాన్ని ఏ రకంగా ప్రభావితం చేశారు అనేది రెండవ అంశం. కాబట్టి ఈ నలుగురు వ్యక్తులు కూడా వాళ్ళ జీవితాలతోని వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల చేత ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఆలోచన విధానాన్ని చాలా ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు ఈ నలుగురు వ్యక్తులు. వారు ముగ్గురు కూడా మా నాన్నగారితో చాలా సన్నిహితులు. ఎప్పుడు కూడా వచ్చి సమస్యలు మాట్లాడేవారు. ప్రత్యేకంగా బాలనందం గారు సిటీలో ఉన్నారని చెప్పి వారు వచ్చి మన అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడంలో అయినా కానీ, అంటే అది మా ఫాదర్ కూడా చాలా నచ్చేది. ఎందుకంటే దళితుల సమస్యల పైన కొట్లాడి అరే ఈ సమస్య ఎట్లా పరిష్కరించాలని చెప్పి ఆ కొట్లాడడంలో అంత కమిట్మెంట్ మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ లీడర్షిప్ క్రైసిస్ ఉంది ఇప్పుడు మన దళిత సమాజంలో. రైట్స్ గురించి కొట్లాడటానికి ఈ సంఘాలన్నీ కూడా ముందుకు రావాలి, వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండి పనిచేస్తే బాగుంటుందని చెప్పి వారు ఒక మంచి లీడర్షిప్ డెవలప్ చేయడానికి వారు ప్రయత్నం చేయడం జరిగింది. ముగ్గురికి చనిపోయినప్పుడు నేను పోయి చూసినాను, చాలా తక్కువ మంది రావడం జరిగింది. మన సమాజంలో అందరూ కలిసి ఒక ఏదో ఏ అంశం పైన కూడా ఇష్యూ ఉన్నప్పుడు డెఫినెట్లీ నేను మీతో ఉంటాను, నేను రెడీగా ఉన్నాను. ఎప్పుడంటే మీరు ప్లేస్ తీసుకోండి, స్టాచ్యూ ఖర్చులు ఏమవుతాయో అన్నీ కూడా నేను భరించడానికి రెడీ ఉన్నానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మనం చెయ్యాలి అది. ఎందుకంటే వీళ్ళందరూ ఇంత సెల్ఫ్లెస్గా ఇంత జాతి గురించి పనిచేసినప్పుడు మనం ఇంత కూడా చేయకుంటే అది మన మీద రిఫ్లెక్షన్ ఉంటుంది. అందుగురించి ఎప్పుడైనా కానీ ఏ ఇష్యూ పైన మీరు ఫోన్ చేస్తే నేను డెఫినెట్లీ టైం కేటాయించి వస్తాను. టైం ఇచ్చి మనం చర్చించుకొని ఎట్లా పోవాలో ముందుకు వెళ్దామని చెప్పి